ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. కొంతమంది మంచిగా బేరం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది తక్కువ వెలకి వాళ్ళు కొనుక్కుంటారు. మరి కొంతమంది మంచి మార్కెటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు, వాళ్ళు ఏదైనా అమ్మాలన్నప్పుడు దానికి లాభానికి అమ్మగలుగుతారు. తక్కువ వెలకి కొనుక్కున్నా ఎక్కువ లాభానికి అమ్మిన ఈ వ్యక్తులు సంతోషపడుతూ ఉంటారు. మాకు ఒక చిన్న స్థలం ఉండేదండి, మా అవసరానికి దాన్ని 3.5 లక్షలకి మేము అమ్మేశాం. అమ్మిన కొద్ది నెలల తర్వాత అది 30 లక్షలుగా అక్కడ రేటు పెరిగింది. అది విన్న నా భర్త చాలా బాధపడేవాడు, మనం అనవసరంగా అమ్మేశాము, మనం రాంగ్ టైంలో అమ్మాము, కానీ ఆ వ్యక్తి మాత్రము కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేశాడు అని బాధపడుతున్నప్పుడు నేను నా భర్తకి చెప్పేదాన్ని, మీరేం బాధపడకండి, మన అవసరం తీరింది కదా, ఇంతకంటే మంచిది దేవుడు ఇస్తాడులే అని చెప్పి నా భర్తను నేను ఓదార్చి బలపరిచేదాన్ని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భూలోక సంబంధమైనవి ఏవైనా మనం కోల్పోతే దేవుడు మనకు మళ్ళీ ఇస్తాడులే అని చెప్పి దేవుడి వైపుకి చూసి అవి తిరిగి మనం పొందుకోగలుగుతాము. కానీ దేవుణ్ణే మనం కోల్పోతే, దేవుడిచ్చిన పిలుపునే మనం కోల్పోతే, దేవుడిచ్చిన అభిషేకాన్నే మనం కోల్పోతే ఇక మనల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసి కోల్పోయిన ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు రిబికలకు 2 కుమారులు, వాళ్ళు కవల పిల్లలు. మొదటి వాడు ఏషావు, రెండవ వాడు యాకోబు. ఏషావు వేటలో నేర్పరి గలవాడు అని, యాకోబు గుడారం యొద్ద నివసించువాడు అని బైబిల్ తెలియజేస్తాంది. ఒకరోజు ఏషావు పొలంకెళ్ళి వేటాడి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆకలితో అలసిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో యాకోబు తన గుడారం దగ్గర ఆయన ఒక ఎర్రని వంటకం వండుతున్నాడు. ఏషావు తమ్ముణ్ణి అడిగాడు, నువ్వు వండుతున్న ఆహారంలో అది నాకు కొంచెం ఇవ్వమంటున్నప్పుడు యాకోబు అంటున్నాడు, ఇది నేను నీకు ఊరికే ఇవ్వను, నీవు కలిగి ఉన్న జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను ఇది నీకు ఇస్తాను అని చెప్పి యాకోబు ఏషావుని అడిగాడు. ప్రిల్లరా, ఎందుకు యాకోబు ఆ జ్యేష్ఠత్వం అడిగాడు? ఏమి ఒక ప్రివిలేజ్ ఏషావు కలిగి ఉన్నాడు, జ్యేష్ఠత్వం అంటే ఏమిటి అని మనం బైబిల్లో మనము చూసినప్పుడు వాక్యం తెలియజేస్తా ఉంది. ఎవరైతే జ్యేష్ఠులుగా మొదటి వాళ్ళుగా పుడతారో ఆస్తిలో వాళ్ళకి రెట్టింపు భాగం. ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళు తండ్రి స్థానంలో ఉంటారు. తండ్రి తర్వాత ఆ గౌరవం ఎవరికి దక్కుతుందంటే మొదటిగా పుట్టిన వాళ్ళకి ఆ గౌరవం దక్కుతుంది. బంధుమిత్రులందరూ కూడా వాళ్ళకు లోబడతారు. తల్లి పుత్రులు అంటే ఆ కుటుంబంలో అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా జ్యేష్ఠులకి లోబడి ఉండాలి. అంటే కుటుంబ గౌరవం అంతా కూడా ఆ జ్యేష్ఠుల చేతిలో ఉంటుంది. ఇది యూదుల ఆచారం. జ్యేష్ఠులుగా పుట్టటం అంటే గొప్ప ప్రివిలేజ్ అన్నమాట, అది వాళ్ళకి ఒక ధన్యత. ఇటువంటి ఒక ధన్యత ఏషావు కలిగి ఉన్నాడు. పిల్లరా, కేవలము భూలోక సంబంధమైన విషయంలో మాత్రమే కాదు, అంటే ఆస్తిలో గౌరవంలో మాత్రమే కాదు కానండి, ఇంకా ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా జ్యేష్ఠులుగా పుట్టిన వాళ్ళకి ఉంటాయి. ఎవరైతే జ్యేష్ఠులుగా పుడతారో వాళ్ళకి 3-fold blessings అన్నమాట. ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, నీ సంతతిని దీవిస్తాను, నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు శపించిన వారిని శపిస్తాను అని అబ్రహాము ఆశీర్వాదము అని మనం అంటూ ఉన్నాం. అంటే ఆ సంతతిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ ఆశీర్వాదము దేవుడిస్తాడు. అంటే పితరుల పేరును కూడా నిలబట్టే వాళ్ళన్నమాట. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రిల్లరా, ఆత్మీయంగా కూడా ఆశీర్వాదాలు, అలాగే భూలోక సంబంధంగా కూడా ఆశీర్వాదాలు, ఇటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు ఏషావుకి ఇచ్చాడు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని ఆ కొంచెం ఆ ఎర్రని ఆ కూరను గురించి ఆకలిని గురించి తన తమ్ముడికి ఇచ్చేసి తిని తాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని మనం చూస్తున్నాం. ఈ ఏషావు జీవితంలోంచి 4 పాఠాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నీకు ఏమి ఇచ్చాడో అది నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఏషావు చేసిన తప్పిదాలు లేక ఏషావు జీవితము ఆత్మీయ బిడ్డలకి అది ఒక హెచ్చరికగా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, అవి మన పేరెంట్స్ ఇస్తారు. వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే అది మన హక్కు, ఇది మాకే అని మనం అంటుంటాం. అలాగే తండ్రి అబ్బా అనే పరలోక తండ్రిని మనం ప్రార్థిస్తున్నాం, ఆయన కూడా మనకు కొన్ని హక్కులు ఇస్తాడు. ఈరోజు భూలోక సంబంధమైన హక్కులు కోల్పోతే లాభం లేదు, కానివ్వండి, పరలోక సంబంధమైన తండ్రి ఇచ్చిన హక్కులని, అభిషేకాన్ని, పిలుపును నువ్వు ఎందుకు కోల్పోతావంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాన్ని నువ్వు గుర్తించకపోతే జీవితంలో నువ్వు నష్టపోతావు. ఏషావు జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్నాడు, జ్యేష్ఠత్వానికి ఇంత బ్లెస్సింగ్స్ ఉన్నాయని, ఆశీర్వాదాలు ఉన్నాయని ఏషావు గుర్తుపట్టట్లేదు. ఏషావు అబ్రహాము మనమడు, ఇస్సాకు రిబికా వాళ్ళ తల్లిదండ్రులు, వీరిద్దరు కూడా ప్రార్థనాపరులు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడని పిలువబడుతున్నాడు. అటువంటి ఒక విశ్వాసుల కుటుంబంలో ఏషావు పుట్టాడు, కానీ దాని విలువ ఏషావుకు తెలియదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు చాలామంది దేవుడు ఏమి ఆశీర్వాదం ఇచ్చాడో ఆశీర్వాదం వాళ్ళకు తెలియదు. ఒక ఇల్లు దేవుడు నీకు ఇస్తే ఆ ఇల్లు విలువేంటో నీకు తెలియదు. భార్య భర్తనిస్తే వాళ్ళ విలువేంటో తెలియదు. బిడ్డలనిస్తే ఆ విలువేంటో తెలియదు. ఉద్యోగం ఇస్తే ఆ విలువేంటో తెలియదు. దేవుడు పిలుపునిస్తే ఆ విలువేంటో వాళ్ళకు తెలియదు. ఈరోజు ఏషావు చేసిన పొరపాటు ఏమిటంటే, దేవుడు ఏమి తనకిచ్చాడో దాని విలువ ఏషావుకు తెలియదు. ఈరోజు క్రీస్తులో నువ్వెవరో నీకు తెలియకపోతే, క్రైస్తవుడుగా నీ విలువను నువ్వు గ్రహించకపోతే, నువ్వెంత ప్రత్యేకమైన ఒక వ్యక్తివో నీకు తెలియకపోతే, ఏషావు వలె దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని అభిషేకాన్ని మనం కోల్పోతాం. వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆదికాండం 25:34 ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడంట. అంటే పోతబోనిలే అని చెప్పి ఆ తిండి కోసము ఏషావు దాన్ని ఇచ్చేశాడంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, రిబికా ప్రార్థించినప్పుడు, ఇద్దరు కవల పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో చిన్నవాడు పెద్దవాణ్ణి ఏల్తాడు అన్నప్పుడు, కనుకనే ఏషావు దాన్ని వదులుకున్నాడు అని అనుకుంటుంటారు. కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడంటే, దాని విలువ ఏషావుకు తెలియదు. ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావో, ఎంత గొప్ప దేవుడు నిన్ను పిలిచాడో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అది నీకు తెలియాలి. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఇజ్రాయేలు యెహోవా దేవుడుగా కలిగిన నీవెంత ధన్యుడవు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో కలిగిన దాన్ని నువ్వు గుర్తించాలి. నీవెవరు అని మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. అందుకే మనం చూస్తున్నాము, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని బైబిల్లో చూస్తున్నాం. కానీ అది ఎలా రావాలంటే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏషావు దేవుడను అని చెప్పి రాయబడాలి. కానీ దాని విలువ తనకు తెలియదు కాబట్టి ఏషావు స్థలములో, ఆ స్థానములో యాకోబు పేరు రాయబడ్డది. యాకోబు ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలి అని చెప్పి ఆ జ్యేష్ఠత్వం పైన గురి కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు కలిగి ఉన్నదాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు నిన్ను తన సేవ కొరకు పిలిస్తే, దేవుడు నీకు ఒక తలాంతి ఇస్తే దాని పట్ల, దేవుడు నీకు ఒక తలాంతి ఇస్తే నీవు దాన్ని ఎలా చూస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఏషావు తీసుకున్న నిర్ణయం. యాకోబు జ్యేష్ఠత్వాన్ని అడిగాడు, అయితే ఆ జ్యేష్ఠత్వము ఏషావు దగ్గరుంది. ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి నేను తినాలా వద్దా అని ఏషావు నిర్ణయించుకోవాలి. ఈరోజు మన ముందు కూడా అనేకమైన సందర్భాలు, అనేకమైన సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఆ సందర్భాలలో, ఆ పరిస్థితులలో నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. హెబ్రిల్ రాసిన లేఖ 11:25 మనం చూస్తే వాక్యం తెలియజేస్తోంది, మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే నా ప్రజలతో నేను కష్టం అనుభవించుట మేలు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకవైపు పెద్ద పెద్ద భవనాలు, రాజభోగాలు, అధికారము, అన్ని సౌకర్యాలు, హోదా, డబ్బు, అన్నీ ఒకవైపు, ఇంకొక వైపు తన ప్రజలు కష్టాలు, నష్టాలు, వేదనలు అన్నీ
మోషే ముందున్నాయి. ఈ రెండింటి మధ్య మోషే ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం ఏమిటి అంటే, అల్పకాల పాప భోగము కోసము దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశాన్ని నేను వదులుకోను అని చెప్పి, దేవుడు తనని ఎందుకు సృష్టించాడో, దేవుడు తనని ఎందుకు బ్రతికించాడో అనే ఆ ఉద్దేశం తన దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు ఒక చక్కటి నిర్ణయాన్ని మోషే చేశాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఊరికే సృష్టించబడలేదు, నువ్వు ఊరికే ఆ స్థలములో దేవుడు నిన్ను పెట్టలేదు. నిన్ను దేవుడు అక్కడ పెట్టాడంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము ఆ ఉద్దేశానుసారంగా నువ్వు తీసుకుంటావు. ఇక్కడ మోషే చక్కటి నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఏషావుకు తన ఉద్దేశం ఏమిటో తెలియదు. ఎందుకు జ్యేష్ఠుడుగా దేవుడు తనని పుట్టించాడో తనకు తెలియదు. కనుక ఆయన అల్పకాల పాప భోగం కొరకు, తిండి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. చూడండి, జీవితంలో మనం స్కూల్లోకి వెళ్తే ఫస్ట్ టీచర్ లెసన్స్ చెప్పి టెస్ట్ పెడుతుందండి. అప్పుడు లెసన్స్ అన్నీ మనం ముందే చదివేస్తాం కాబట్టి టెస్ట్ రాసేస్తాం. కానీ జీవితంలో టెస్ట్ల నుంచి, పరీక్షల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. ఇక్కడ ఏషావు జీవితంలోంచి మనము ఈ పాఠాలు నేర్చుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం చేస్తున్న ప్రతి ఒక్క నిర్ణయం దేవుని ఉద్దేశం మన జీవితంలో జరుగుతుందా, లేక దేవుని ఉద్దేశం నుంచి మనం పడిపోతామా, అది దానిపైన ఆధారపడి ఉంటుంది. మూడవదిగా ఏషావు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, మన ప్రాధాన్యతలని మనం క్రమపరచుకోవాలి. అంటే ఏది ముఖ్యమో, ఏది ముందు చేయాలో, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు తెలియాలి. చాలామంది కుటుంబ జీవితంలో కూడా మనం చూసినట్లయితే అండి, ఏది ఇంపార్టెంటో వాళ్ళకి అర్థం కాదు. పనికిరాని విషయాల గురించి వాళ్ళు గొడవ పడుతుంటారు, పనికిరానివి ఆలోచిస్తుంటారు. ఈవెన్ పరిచర్యలో కూడా మనం చూసినట్లయితే ఏది ప్రధానమైనదో దానిపైన వాళ్ళ దృష్టి ఉండదు, కానీ చిన్న చిన్న విషయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏషావు కూడా చేసిన పని అదే. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి పాలు తీరలు ప్రవహిస్తున్న వాగ్దాన భూమిలోకి వెళ్తున్నప్పుడు మార్గం అంతా కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉంది అంటే, వాగ్దాన భూమి పైన లేదండి. తిండి మీద, నీటి మీద సనుగుకుంటూ, గొనుక్కుంటూ ఆ పరిస్థితుల పైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు. కానీ నిజంగా వాగ్దాన భూమి పైన వాళ్ళ దృష్టి లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏషావు తను ఏం కలిగి ఉన్నాడో, ఏది ముఖ్యమైనదో అది తనకు తెలియటం లేదు. మత్తయి సువార్త 6:31-33 మనం చూసినట్లయితే వాక్యం తెలియజేస్తా ఉంది, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? మొదటిగా మనం దేవుని వెదకాలి, మొదటిగా మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడు నీకేం కావాలో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. కానీ ఇక్కడ ఏషావు ఏమంటున్నాడంటే, తిండిని వెతుకుతూ ఉన్నాడు. నేను చనిపోతే ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకేంటి లాభము అని చెప్పి తిండిని గురించి చూస్తున్నాడే తప్ప, నేను దేవుణ్ణి వెదకాలి అనే ఒక ఆలోచన ఏషావు కలిగి లేడు. కొంతమంది దేవుని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారండి, అంటే ఈ టైం అయిపోనీయండి, దీని తర్వాత దేవుడే అన్ని ఇచ్చేస్తాడులే, ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటా, రేపు ఆశీర్వాదం పొందుకోవచ్చులే అని దేవుణ్ణి గ్రాంటెడ్గా తీసుకుంటారు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హెబ్రిల్ రాసిన లేఖ 12:16-17 మనం చూసినట్లయితే, ఆశీర్వాదము పొందగోరి ఏషావు కన్నీళ్లు విడిచినను ఆ ఆశీర్వాదం దేవుడు ఏషావుకి ఇవ్వలేదంట. ఎందుకంటే ఆశీర్వాదం యొక్క విలువ ఏషావుకు తెలియదు కనుక దేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వలేదు. ఆయన కన్నీళ్లు విడిచి వెతికాడంట, కానీ కన్నీళ్లు విడిచినా కూడా దేవుడు అతనికి ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే, కొంతమంది పశ్చాత్తాపం ఊరికే పై పైకి ఉంటుందండి, అప్పుడే ఏడుస్తారు, మళ్ళీ అప్పుడే చేసేవని చెప్తారు, అప్పుడే అంటారు మేము మారుతామని చెప్తారు, జీవితం అంతా మారకుండా వాళ్ళ జీవితమే అయిపోతూ ఉంటుంది. అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోలేరు. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏడుస్తున్నట్టు వాళ్ళు నటిస్తారు. ఏషావు కూడా కన్నీళ్లు విడిచి ఆశీర్వాదం కావాలని అడిగాడంట. ఆ కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీటికి అర్థం, నిజంగా ఆ కన్నీటి పశ్చాత్తాపంతో వచ్చిందా లేదా అని దేవుడు గ్రహించడా?
ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు, కొంతమంది అంటుంటారు అక్క మేము చాలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నామక్క, అయినా దేవుడు కార్యం చేయట్లేదు. ఈరోజు నిజంగా నువ్వు పశ్చాత్తాప పడ్డావా లేదా? నీ కన్నీటి వెనుక నిజంగా పశ్చాత్తాపం ఉన్నదా లేదా? దాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు పైకి మనం ఏం చేస్తున్నామో దాన్ని చూసే దేవుడు కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా. మాటలను చెప్పడం కాదు, ఊరికే కన్నీళ్లు విడవడం కాదు, ఏదేదో నువ్వు చేయడం కాదు, నిజంగా మారాలనే ఒక ఇంటెన్షన్ నీకు లేకపోతే ఎప్పుడు కూడా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. ఏషావుకి మారాలనే ఒక ఉద్దేశం లేదు, కేవలం ఆశీర్వాదం కావాలని ఏడుస్తున్నాడు. కనుక ఏషావు ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. ఈరోజు నీ ప్రార్థన ఎట్లుంది? నీ కన్నీరు ఎట్లుంది? దేవుడితో నడుస్తున్న నీ నడక ఎట్లుంది? కేవలం ఏదో దేవుడి దగ్గర నుంచి కావాలని నువ్వు కన్నీరు విడుస్తున్నావా, లేక దేవుడే కావాలని నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఆయనని జీవితంలో ఉంటే నీకేం కావాలో వాటన్నిటిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన యెహోవా ఈరే సమస్తము సమకూర్చువాడు. నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్కటి నీ దేవుడు నీకు సమకూరుస్తాడు. కానీ కొన్ని సమకూర్చుకోవడానికి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. లేక నాలుగవ పాఠము ఏషావు జీవితంలోంచి మనం చూసినట్లయితే, ఏషావు శారీరక సంబంధమైన విషయాల మాత్రమే ఆసక్తి చూపిస్తున్నాడు, కానీ ఆధ్యాత్మికమైన విషయాల మీద తను ఆసక్తి చూపించటం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, ఆకలితో నేను ఇప్పుడు చనిపోతే ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకేంటి లాభం? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఎప్పుడో చనిపోయి పరలోకంకి వెళ్ళేది దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నారు. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, అందుకనే ఏషావు ఎట్లా ఆశీర్వదింపబడలేదు? యాక్చువల్లీ ఎంత ఘనత అండి, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏషావు దేవుడనని దేవుడు చెప్పాలా? కానీ వాక్యం అంటుంది, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పి దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రతిసారి అది చదువుతూ ఉంటున్నప్పుడు ఏషావు ఏం కోల్పోయాడో మనం గ్రహించాలి. ఈరోజు ఆత్మీయ విషయముల పైన నువ్వు శ్రద్ధ చూపించకపోతే నువ్వు ఈరోజు కలిగి ఉన్నది ఏది కూడా ఈ భూలోకంలో నిన్ను రక్షించలేదని నువ్వు తెలుసుకోవాలి. ఒక్క పూట తిండి కోసం భ్రష్టుడైపోయిన ఏషావు వంటి వాడు ఇంకొకడు లేడు అని వాక్యం తెలియజేస్తోంది. ఇంగ్లీష్లో చెప్తుంది గాడ్లెస్ అని, అంటే దేవుడు లేని వాడిగా ఏషావు మారిపోయాడంట. ఆయన ఏమనుకున్నాడంటే ఈ జ్యేష్ఠత్వమే కదా, ఏముందులే అని అనుకున్నాడు. ఈరోజు ఆ దేవుని పిలిపే కదా, ఉటి దేవుడు బిడ్డనే కదా, ఏముందిలే, ఇది పోతే మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు అని మనుషులు అనుకుంటారు. కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఒక్క పూట తిండి తినకపోతే ఎవరైనా చనిపోతారా అండి? అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎంత తేలికగా తీసుకున్నారు. ఈరోజు చాలామంది యవనస్తులు దేవుడిచ్చిన పిలుపులనే బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అని దాన్ని అమ్మేసుకుంటున్నారు, దేవుడిచ్చిన రక్షణను అమ్మేసుకుంటున్నారు. చాలామంది లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు, దేవుడు ఏం చేస్తాడులే, ఇది ఎప్పుడో కదా వచ్చేది అని చెప్పి, ఇప్పుడు ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా అని చెప్పి, ఇది నా ఇష్టము అని చెప్పి ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తున్నారు. ఏషావు కూడా అలాగే జీవించాడు. అందుకే ఆశీర్వాదము తన జీవితంలో లేకుండా ఏషావు కొట్టివేయబడ్డాడు. ఈరోజు ఈ నాలుగు పాఠాలు ఏషావు జీవితంలోంచి నేర్చుకోవాలి. ఒక సహోదరుడు నాకు కాల్ చేసి చెప్తున్నాడు, అక్క మా నాన్న అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా అన్న నాకు ఇచ్చేయాలని మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అంటే తండ్రి ఇద్దరు కొడుకులకు సమానంగా వాటా ఇవ్వలేదు, దాని గురించి చిన్న కొడుకు బాధపడుతున్నాడు. నేను చెప్పాను, బ్రదర్ ఆ చిన్న వాటి కోసం ఎందుకు మీరు గొడవ పడతారు, వదిలేయండి, దేవుడు మీకు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు అని నేను చెప్పాను. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, భూలోక సంబంధమైనవి ఏవైనా మీరు వదిలేస్తే దానికి ఎన్నో రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. కానీ దేవుడిని కోల్పోతే, ఆశీర్వాదంను కోల్పోతే ఇక మనని బాగు చేసేది ఎవరు? యోహాన్ సువార్త 1:12-13 వచనాలలో ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ కూడా దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని మనం చూస్తున్నాం. అంటే ఆయన నామాన్ని నువ్వు విశ్వసిస్తే దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు మారుతావు. దేవుడు అందరినీ సృష్టించాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ అందరూ దేవుని కుమారులు కుమార్తెలు కారండి. ఎప్పుడు అవుతామంటే ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం విశ్వసిస్తామో వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలుగా మారుతారు. చూడండి, తండ్రి ఆస్తిలో పిల్లలకి హక్కు ఉంది, అలాగే దేవుడు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదంలో దేవుని అందు విశ్వాసం ఉంచు వారికి ఆ హక్కు ఉందని వాక్యం తెలియజేస్తా ఉంది.
ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అలాగే ఈరోజు చాలామంది లోకంతో స్నేహం చేసి పాపాన్ని ప్రేమించి దేవుణ్ణి అమ్మేస్తున్నారు, రక్షణని వదిలేస్తున్నారు, అభిషేకాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, అభిషేకాన్ని కోల్పోతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ 4 హెచ్చరికలు ఏషావు జీవితంలోంచి మనం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, గనుడా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు ప్రభా. ఎలాగైతే ప్రభా ఏషావు ఆశీర్వాదం యొక్క విలువను గ్రహించలేదు ప్రభా, ఈ రోజు నాయన నీలో ఉండటం యొక్క విలువను అనేక మంది గ్రహించలేకపోతున్నారు నాయన. ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినట్లుగా నీ ఆశీర్వాదాలు అభిషేకాలు కోల్పోతున్న వాళ్ళు చాలా మంది నాయన. శారీరక విషయాలను ప్రేమిస్తూ ఆధ్యాత్మికమైన విషయాలు నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దర్శించి నీ ఆశీర్వాదం కోల్పోకుండా వారందరినీ నీ మహాకృప ద్వారా బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఒక్కరు దేవునిలోకి నడిపించబడితే ఆశీర్వాదంలో మీరు నేను భాగస్థులుగా మారతాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.